వర్గం మలాస్కా యొక్క వర్గీకరణను పరిశీలిస్తాము. మలాస్కా వర్గాన్ని 7 విభాగాలుగా విభజించడం జరిగింది. అవి ఏ ప్లాకోఫోరా, పాలిప్లాకోఫోరా, మోనోప్లాకోఫోరా, గ్యాస్ట్రోపోడా, స్కాఫోపోడా, పెలిసిపోడా మరియు సెఫాలోపోడా అనేటువంటి 7 విభాగాలుగా విభజించడం జరిగింది. ఈ 7 విభాగాలలో మొదటి విభాగమైనటువంటి ఏ ప్లాకోఫోరాను మనం పరిశీలించినట్లయితే, వీటి లోపల కర్పరము లేదా షెల్ లేదా ఫలకము అనేటువంటిది ఉండదు. అందుకే దీన్ని ఏ ప్లాకోఫోరా అని అన్నారు. ఈ విభాగానికి చెందినటువంటి జీవులు ఎక్కువగా సముద్రపు నీటిలో ఉంటాయి. ఇవి ఆదిమమైనటువంటివి. వీటికి ఉదాహరణ నియోమేనియా అనేటువంటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. రెండవ విభాగమైనటువంటిది పాలిప్లాకోఫోరా. ఈ పాలిప్లాకోఫోరా విభాగంని లోని జీవులు శరీరం లోపల అనేకమైనటువంటి ఫలకాలను కలిగి ఉంటాయి. వీటిని సాధారణంగా కైటాన్లు అని పిలుస్తారు. ఉదాహరణకు మనం కైటాన్ను తీసుకున్నట్టయితే ఇందులోపల సుమారు కర్పరం 8 ఫలకాలుగా విభజించబడి ఉంటుంది. ఈ విధంగా అనేకం ఉండడం వల్ల దీనికి పాలిప్లాకోఫోరా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. మూడవ విభాగము మోనోప్లాకోఫోరా. మోనో అంటే సింగిల్. ఇందులోపల ఒకే ఒక ఫలకము అనేటువంటిది ఉంటుంది. దీనికి ఉదాహరణ నియోపైలీనా. పూర్వము ఈ విభాగానికి చెందినటువంటి జీవులన్నీ కూడా విలుప్తమైనవని భావించడం జరిగింది. కానీ నియోపైలీనా అనేటువంటి స్పెసిమెన్ను పసిఫిక్ మహాసముద్రం లోపల గమనించడం జరిగింది. దీన్ని బట్టి ఈ విభాగానికి చెందినటువంటి జీవులు ఇంకా జీవించి ఉన్నాయి. దీన్ని సజీవ శిలాజము అని కూడా అంటారు. నాలుగవ విభాగం గ్యాస్ట్రోపోడా. గ్యాస్ట్రోపోడా అంటే గ్యాస్ట్రో అంటే స్టమక్ పొట్ట, పోడా అంటే పాదము. ఈ విభాగానికి చెందినటువంటి జీవుల లోపల పాదము జీర్ణాశయం లేదా పొట్టకు స్టమక్కు దగ్గరగా ఉంటుంది. అందుకే వీటిని గ్యాస్ట్రోపోడా అన్నారు. వీటికి ఉదాహరణ పైలా. ఇవి అసౌష్ఠవరహితంగా ఉంటాయి లేదా సౌష్ఠవరహితంగా ఉంటాయని చెప్పవచ్చు. నెక్స్ట్ స్కాపోపోడా. స్కాపోపోడా అంటే వీటిని టస్క్ షెల్స్ అంటారు. వీటి యొక్క ఆకారము ఏనుగు దంతాలను పోలి ఉంటుంది. కనుక వీటిని స్కాపోపోడా లేదా పాదము పడవ ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ విభాగానికి స్కాఫోపోడా అనేటువంటి పేరు ఇచ్చారు. వీటికి ఉదాహరణ డెంటాలియం. మరొక విభాగాన్ని పరిశీలించినట్టయితే పెలిసిపోడా అనేటువంటి విభాగము. ఈ పెలిసిపోడా విభాగం లోపల వీటిలోని పాదము గొడ్డలి ఆకారం లోపల ఉంటుంది. అందుకే దీనికి పెలిసిపోడా అన్నారు. వీటిని బైవాల్వియా లేదా లెమెల్లి బ్రాంకియేటా అని కూడా పిలుస్తారు. వీటికి ఉదాహరణ యూనియో. వీటి లోపల రెండు కర్పరాలు, రెండు ఫలకాలు అనేటువంటి ఉంటాయి. అందుకే వీటిని బైవాల్వియా అని అంటారు. చివరిగా ఉన్నటువంటిది సెఫాలోపోడా అనేటువంటి విభాగము. సెఫాలో అంటే తల, పోడా అంటే ఫుట్. పాదము అనేటువంటిది తలకు దగ్గరగా అమరి ఉంటుంది. కనుక దీనికి సెఫాలోపోడా అన్నారు. మొలాస్కా వర్గంలోని విభాగాల లోపల ఇవి చాలా ప్రత్యేకమైనటువంటివి, బాగా అభివృద్ధి చెందినటువంటి జీవులుగా చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో ఒకట రక్త ప్రసరణ వ్యవస్థ, సౌరత రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది, క్లోజ్డ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. మిగతా వాటి లోపల వివృత లేదా ఓపెన్ టైప్ ఆఫ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. వీటికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇందులోపల ముఖ్య ఉదాహరణ సెపియా అంటారు. దీన్ని కెటిల్ ఫిష్ అని కూడా అంటారు. ఇది బ్రాడ్గా మనం చూసినట్టయితే మొలాస్కా యొక్క వర్గీకరణ. ఇప్పుడు మనము ప్రతి విభాగం యొక్క ముఖ్య లక్షణాలను పరిశీలిద్దాము.